బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్ట్ బంటి రాధ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ ఆడియో ఉంది. అవును, హత్యకు ముందు ఆడియో రికార్డ్ చేసింది బంటి రాధ. ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతడి అవును, అతడు పోలీసే అని నాకు అర్థమైంది. నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడని బెదిరించాడు. మావోయిస్టుల గురించి ఆరా తీశాడు. ప్రతిరోజు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసేవాడు. క్యాంపులో ఏ పని చేస్తామని అడిగాడు. మిమ్మల్ని ఎవరెవరు కలుస్తారు, ప్రజా సంఘాల నాయకులు వస్తారా అని అడిగాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించాడు. అతడికి నేనేమీ చెప్పలేదంటూ కూడా బంటి రాధ ఆడియోలో మాట్లాడుకుంటూ వచ్చింది. 3 వారాల క్రితం బంటి రాధ హత్య జరిగింది. పోలీసు కోవట్ అంటూ హత్య చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అక్కడే లేఖ వదిలి వెళ్లారు మావోయిస్టులు. మావోయిస్టులకు ద్రోహం చేస్తోందంటూ కూడా మావోలు ప్రజాకోర్టులో మరణశిక్ష విధించామంటూ కూడా లేఖను విడుదల చేసిన ఆ లేఖను కూడా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, పార్టీని విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడదాం. పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో అలియాస్ రాధను చంపేశామంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. అక్కడ ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. దాదాపు 3 వారాల క్రితం అవును 3 వారాల క్రితం జరిగిన హత్య ఘటనకు సంబంధించి ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఎంతకీ ఆర్టీవీ చేతిలో ఉన్న ఆ ఎక్స్క్లూజివ్ ఆడియో క్లిప్లో ఏముంది? బంటి రాధ ఇంకేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒకరోజు మళ్ళీ ఇంకొకసారి నెట్కి వెళ్ళినప్పుడు హాయ్ అన్నాడు. ప్రతిసారి నంబర్ వేరే, ఏ నంబర్ కూడా నేను ఇంతవరకు ట్యాలీ అయ్యేటట్టు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించుకోవాలి నంబర్స్. తర్వాత గమనించుకుంటే ఏంటంటే సేమ్ నంబర్స్ కాదు, ఎందుకంటే ఒక్కోసారి 6 స్టార్ట్ అయ్యే నంబర్స్ తోటి వచ్చేటి, ఒక్కొక్కసారి 7 తోటి, ఒక్కొక్కసారి 9 తోటి, ఒక్కొక్కసారి డైలింగ్ అంటే ఈ మామూలు కాల్స్ ఉంటే దాంతో అట్లా వచ్చినట్టు నాకు అర్థమైంది. సేమ్ నంబర్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 26 జూలై వరకు కూడా ఏ నంబర్ కూడా సేమ్ కాదు. దానికి వాడు మళ్ళీ వచ్చి ఏంటి చేసి పెడుతున్నావు కదా, చేస్తున్నావు కదా, చెప్పు మరి నువ్వు చెయ్యను అని అంటే ఇక్కడ వీనికి అర్థం చేసి పడేస్తాను అంటే వాడు కొన్ని అడిగిండు. నువ్వేం పని చేస్తావు అక్కడ అసలు అంటే లేదు నేనేం పని చేస్తాను నీకు ఆల్రెడీ తెలుసు అని అంటున్నావు అని అంటే తెలుసు నేను అట్లా ఏం అనట్లేను కానీ చెప్పు నువ్వు చెప్పు అంటున్నాను అనమాట. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం పని చేస్తావు అనేది కూడా నాకు అప్డేట్ ఉంటుంది అని అంటే నేను అన్నా. నీకు అన్నీ ఉన్న తర్వాత ఇక నేనేంటి చెప్పేది అని అంటే లేదు లేదు నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని వీడు కొద్దిగా ర్యాష్గా స్టార్ట్ చేసిన అనమాట. అప్పటి నుండి చెప్పు ఎవరెవరు వచ్చి కలుస్తారు, ఏం మాట్లాడతారు అని అంటే ప్రజా సంఘాల వాళ్ళు వస్తారా రారా అని చెప్పి మాట్లాడాడు. అంటే వస్తారు నువ్వే అంటున్నావు కదా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే నాకు తెలుస్తుందని, వస్తారు వాళ్ళకేంటి వాళ్ళు వస్తారు మాట్లాడతారు కానీ ఏం మాట్లాడతారు అనే విషయం నాకు నా దాకా రాదు, నాకు తెలియదు కూడా అట్లాంటివి నన్ను ఇన్వాల్వ్ కూడా చెయ్యనే చెయ్యరు అని చెప్పిన. మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటున్నారు అని అన్నాడు. అంటే నీకు తెలియంది ఏముంటుంది, నేను ఎక్కడున్నాను అప్డేట్ తెలుస్తున్నా విషయం నీకు అర్థమైనప్పుడు నేను ఎక్కడుంటున్న విషయం నీకేందో తెలియదు అని అన్నాను. మెడిసిన్ది కూడా ఇవన్నీ ఆ రోజు కొద్దిగా ఆర్గ్యుమెంట్ తనతోటి నాకు నువ్వు ఇలా చెప్తే నీకు అర్థం కాదు, ఫస్ట్ ఒక నేష్ పడేస్తా ఎవరిని నీ తమ్ముని అప్పుడు నీకు అర్థమవుతుంది ఓకేనా, ఇదంతే నీతోటి నాకు ఇంకేమీ లేదు. రైట్ అది బంటి రాధ ఆడియో కాల్. ఆడియో కాల్లో చాలా సంచలన విషయాలు మాట్లాడుకొచ్చారు. మరీ ముఖ్యంగా తనతో ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో ఎవరెవరు కలిసేవారు అంటూ కూడా
ఇవన్నీ డీటెయిల్స్ గురించి అడిగినట్టుగా తన కాల్ రికార్డులు చెప్పిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఆర్టీవీ మాత్రమే మీకు ఎక్స్క్లూజివ్ ఆడియోని చూపించే ప్రయత్నం చేసింది. ఆర్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్ ఆడియోని మీ ముందు ఉంచింది. హత్యకు ముందు ఆడియో రికార్డ్ చేసింది బంటి రాధ. ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడంటూ కూడా ఆ ఆడియో కాల్లో మీరు చూడొచ్చు. అతడు పోలీసే అని నాకు అర్థమైందంటూ కూడా మొదలుపెట్టి తను ఆ ఆడియో కాల్ రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు రికార్డ్ చేస్తుంది, అసలు తనకు అక్కడ ఎక్కడ అనుమానం కలిగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, బంటి రాధ ఈ కాల్ ఎప్పుడు రికార్డ్ చేస్తుంది, అంటే ఈ హత్య జరిగే ముందు రోజా లేకపోతే హత్య జరుగుతే, ఇన్ఫాక్ట్ హత్య జరిగే రోజా, ఎప్పుడు? హైదరాబాద్ కు చెందిన మహిళ మావోయిస్ట్ పల్లిపాటి రాధ అలియాస్ బంటి రాధ అలియాస్ మావోయిస్ట్ నీల్స్ పేరుతో పూర్తిగా మావోయిస్ట్ లో అత్యంత కింది స్థాయి నుంచి సెంట్రల్ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా ఎదిగినటువంటి మావోయిస్ట్ నీల్సోను గత 3 వారాల క్రితం మావోయిస్టులు అత్యంత దారుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెన్నాపురం గ్రామంలో హత్య చేసి మృతదేహాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఒక దళిత బిడ్డను మావోయిస్టులు హత్య చేయడం, అత్యంత పాశవికంగా హత్య చేయడం పట్ల పూర్తిగా దళిత వర్గాలతో పాటు పోలీసులు కూడా ఈ అంశాన్ని మరింత సీరియస్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భం. ప్రస్తుతం మావోయిస్టు నీల్సోకు చెందినటువంటి ఒక కాల్ రికార్డ్ ప్రస్తుతం ఆర్టీవీ చేతికి చిక్కింది. ప్రస్తుతం గత కొద్ది రోజుగా కూడా మావోయిస్టు నీల్సో ఎందుకు విప్లవ పంతాన్ని ఎంచుకుంది, ఎందుకు సమాజంలో ఆమె ఉన్నటువంటి భావోద్వేగ క్షణాలను, ఆమె ఏ విధంగా మావోయిస్టు చెందిన అనేక అంశాలపై ఆర్టీవీ వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇటీవల హత్యకు మునుపు చేసినటువంటి ఒక వాంగ్మూలాన్ని మావోయిస్టు పార్టీ ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డింగ్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ రికార్డింగ్ ప్రస్తుతం ఆర్టీవీ చేతికైతే చిక్కింది. ప్రస్తుతం ఆ రికార్డింగ్ మీరు చాలా స్పష్టంగా విన్నారు, ప్రజలందరూ కూడా విన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. అయితే ఆ రికార్డింగ్ లో ఆ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా మావోయిస్టు నీల్సో చెప్తుంది ఒకటే, వేరు వేరు నంబర్ల ద్వారా కొంతమంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి పోలీసులు కావచ్చు, ఇతరత్ర విభాగంలో పనిచేసినటువంటి భద్రతా బలగాలు తనను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా మావోయిస్టు నీల్సో ఆడియో రికార్డింగ్ లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తన కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తూ, తన కుటుంబానికి ప్రాణహాని కలిగిస్తూ, తనను సంప్రదిస్తూ, ప్రధానంగా 4 అంశాలను తన ద్వారా సేకరించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేశారంటూ కూడా మావోయిస్టు నీల్సో ఆడియో రికార్డింగ్ లో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, మావోయిస్టు షెల్టర్ జోన్స్ ఎక్కడెక్కడ, మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతల షెల్టర్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. రెండవ అంశం, ప్రజా సంఘాల నుంచి ఎవరెవరు మావోయిస్టులను కాంటాక్ట్ అవుతూ వస్తున్నారు, అసలు మావోయిస్టులు ప్రజా సంఘాలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఏంటి, ఏ అంశాలను చర్చిస్తారు, అందులో ప్రధాన ఎజెండాలో ఉన్నటువంటి తీర్మానాలు ఏంటి, అసలు ప్రజా సంఘాల ద్వారా ఎవరెవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, ఇలా రెండవ అంశం. మూడవ అంశం, ఏ టెక్నాలజీని మీరు అనుసరిస్తున్నారు, ఎటువంటి మెకానిజం ద్వారా మావోయిస్టుల మధ్య సందేశాత్మకమైనటువంటి అంటే సందేశాలు నడవబడతాయి. మూడో అంశం, నాలుగో అంశం, మీకు అసలు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి. కేంద్ర అగ్రనాయకత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంది, కరోనా విలయం తర్వాత పూర్తి స్థాయిలో కొంత మెడికల్ కిట్స్ ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్, ఈ నేపథ్యంలో అసలు మీకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి, మీ దగ్గర ఎటువంటి మెకానిజం అందుబాటులో ఉంది, ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తనతో పంచుకోవాలంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మన దృష్టిలో, కానీ మావోయిస్టు నీల్సో దృష్టిలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భద్రతా బలగానికి సంబంధించిన లేదా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు అయ్యే ఉంటారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 అంశాలను తన ద్వారా సేకరించి ఒక పక్క పథకం ప్రకారమే పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తూ, ఒక కుటుంబాన్ని ప్రాణహాని కల్పిస్తూ తనను ట్రాప్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా మావోయిస్టు నీల్సో రికార్డింగ్ లో పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మావోయిస్టు నీల్సోని ఎందుకు హత్య చేయాలి అన్న ప్రశ్నకు సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏఓపీ కార్యదర్శి గణేష్ పేరుతో ఇప్పటికే 2 లేఖలు విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా మావోయిస్టు నీల్సో విప్లవ ద్రోహానికి పాల్పడిందని తనకు తానే ఒప్పుకున్నట్టు, అందుకే ప్రజా కోర్టు నిర్వహించి తనకు శిక్ష విధించామని మావోయిస్టు పార్టీ ఏఓపీ కార్యదర్శి గణేష్ పేరు తెలియక కూడా విడుదలైంది. పోలీసులే ఒక కుట్ర చేసి పూర్తిగా ఒక సమాజ హితం కోసం విప్లవ పంతా ఎంచుకున్నటువంటి మావోయిస్టు నీల్సోను ట్రాప్ చేసి కుటుంబాన్ని బెదిరించి అటు మావోయిస్టు రాధ సోదరుడు సూరితో పాటు తండ్రి తల్లి బాలమ్మ బాలయ్యను కూడా పూర్తిగా చిత్రహింసలకు గురి చేస్తూ మావోయిస్టు నీల్సోను ట్రాప్ చేసేందుకు భద్రతా బలగాలు మోహరించాయని, శత్రువు పథకాన్ని భగ్నం చేసేందుకే తాము పూర్తి స్థాయిలో కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నామని, అందులో భాగంగా మావోయిస్టు నీల్సన్ కూడా హత్య చేశామని, అది కూడా ప్రజా కోర్టులో తీర్మానం చేసిన తర్వాత చేశామని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకే మేము చిన్నారం అడవుల్లో వదిలిపెట్టామని చెప్పి, చిన్నపురం అడవుల్లో వదిలిపెట్టామని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సచిన్, రైట్ రైట్
మొత్తగైతే మాత్రం సంచలనంగా మారింది మావోయిస్టు బంటి రాధ ఆడియో. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆడియోను మీకు వినిపించింది. హత్యకు ముందు ఆడియో రికార్డ్ చేసింది బంటి రాధ. ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అతడు పోలీసే అని నాకు అర్థమైంది. నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడని బెదిరించారు, మావోయిస్టుల గురించి ఆరా తీశారు. ప్రతిరోజు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు. క్యాంపులో ఏ పని చేస్తావని అడిగారు. మిమ్మల్ని ఎవరెవరు కలుస్తారు, ప్రజా సంఘాల నాయకులు వస్తారా అని అడిగారు. మీరు ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించాడు. అతడికి నేనేమీ చెప్పలేదు. 3 వారాల క్రితం బంటి రాధ హత్య జరిగింది. హత్యకు ముందు బంటి రాధ చెప్పిన మాటలవి. పోలీసు కోవర్టు అంటూ హత్య, దానికి సంబంధించిన లెటర్ కూడా మీరు చూస్తారు. ఒకసారి బంటి రాధ ఆడియో రికార్డులు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి నెట్కి వెళ్ళినప్పుడు హాయ్ అన్నాడు. ప్రతిసారి నంబర్ వేరే, ఏ నంబర్ కూడా నేను ఇంతవరకు ట్యాలీ అయ్యేటట్టు, అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించుకోవాలి నంబర్స్. తర్వాత గమనించుకుంటే ఏంటంటే సేమ్ నంబర్స్ కాదు, ఎందుకంటే ఒక్కోసారి 6తో స్టార్ట్ అయ్యే నంబర్స్ తోటి వచ్చేటి, ఒక్కొక్కసారి 7 తోటి, ఒక్కొక్కసారి 9 తోటి, ఒక్కొక్కసారి డైలింగ్ అంటే ఈ మామూలు కాల్స్ ఉంటే దాంతోటి అట్లా వచ్చినట్టు నాకు అర్థమైంది. సేమ్ నంబర్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడి లాస్ట్ 26 జూలై వరకు కూడా ఏ నంబర్ కూడా సేమ్ కాదు. దానికి వాడు మళ్ళీ వచ్చి ఏంటి చేసి పెడుతున్నావు కదా, చేస్తున్నావు కదా, చెప్పు మరి నువ్వు చెయ్యను అని అంటే ఇక్కడ వీనికి అర్థం చేసి పడేస్తాను.